బులెటిన్ సహ సమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు ఏవంటివి న్యూస్ నేను మనీష బుల్టల ముందుగా హెల్లో చూద్దాం ప్రకాశం జిల్లాకు 24 సంజీవని బస్సులు చీరాలలో ప్రారంభించిన ఎమ్మెల్యే కారణం కామారెడ్డి స్టేషన్ ముందు ఏఐటీయూసీ ధర్నా ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన పిఠాపురంలో నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం జూలై 23న ఆందోళనకు రైతు సంఘం పిలుపు కరోనా వ్యాప్తి నివారణలో పోలీసులది కీలక పాత్ర కోలుకున్న సిబ్బందికి అభినందనలు తెలిపిన గుంటూరు ఎస్పీ రంజాన్ మార్గదర్శకాలతోనే బక్రీద్ నంద్యాల శాంతి సమావేశంలో నిర్ణయం బుల్టెన్లో డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు 104-108 వాహనాలతో పాటు సంజీవిని ప్రత్యేక బస్సులను సైతం ఏర్పాటు చేశారన్నారు ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి ప్రకాశం జిల్లా చీరాలలో ఆయన ప్రత్యేక వాహనాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే కరణం మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలకు 24 బస్సులను ఏర్పాటు చేశారని వివరించారు చీరాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య సేవల సూపరింటెండెంట్ పలువురు వైద్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కరణం వెంకటేష్ డాక్టర్లు అమృతపాణి మాజీ ఎమ్మెల్యే పాలెటి రామారావు తదితరులు పాల్గొన్నారు अदे विधि डाक्टर्स प्राणा तो रकटे इबंधिकर पैस्थ वाले अदे विधि नर्स अदे विधि कोर्ट क्लास एंप्लायी मध्य डाक्टर्स वीर इंत श्रम पड़े राष्ट्र मतमी पे अभी व्यवहार वाल राष्ट्र देश मन चला केस सडन डेवलपये पैगा वरल वाइज पैस्थित सारी गमन मन की पद लक्षल पोता दाटीपोता अदे विधा नागर रोज విజయవాడ స్థానిక పాయకపురం రాధానగర్ ఏరియాలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది చెరువులో పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీశారు క్లూస్ టీమ్ వివరాలు సేకరిస్తోంది మృతురాలికి సుమారు వయసు 35 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు విజయవాడ గుర్తుతెలి Thank you.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని మండలాల్లో రెడ్ జోన్ విధించిన నేపథ్యంలో మద్యం షాపులు మూసివేశారు. దీంతో మద్యం ప్రియులంతా రాపుకి వచ్చి విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేస్తున్నారు. వీరి వల్ల కరోనా వచ్చే అవకాశం ఉండడంతో మద్యం షాపులు మూసివేయాలని ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు స్థానికులు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పిట్టబోయిన వెంకట సుబ్బయ్య, పిచ్చిరెడ్డి, బ్రహ్మయ్య, రాపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు. మలాయపల్లి, టచ్చిలి వేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వెంగడగిరి, బాలాయపల్లి, టచ్చిలి, పొదలకూరు ఇక్కడంతా రెడ్ జోన్ల వల్ల బ్రాండ్ షాపులు మూసివేయడం అనేది. అక్కడి నుంచి వచ్చి ప్రజలు తండోపతండాలుగా రాపూరుకు వచ్చి మద్యం విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. దానివల్ల రాపూరు ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. రాపూరు మొదలే చిన్న గ్రామం, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్కి జనాలకి కరోనా వస్తే తట్టుకునే శక్తి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క నుంచి వచ్చి మద్యం కొనుగోలు చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ భయభ్రాంతులు చేస్తున్నందువల్ల మద్య షాపులు లేకపోతే ఇటువంటి పరిస్థితులు రావు అని నిర్ధారించుకొని బ్రాండ్ షాపులు మూసివేయమని చెప్పి తహసీల్దార్ వారికి, ఎస్ఐకి, ప్రొవిజన్ ఎక్స్చేంజ్ వారికి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం పెద్ద బంగారహతనం చెరువులో అక్రమంగా ఇసుకును తరలిస్తున్న 4 ట్రాక్టర్లను, డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు కుప్పం రెవెన్యూ పోలీస్ సిబ్బంది. కుప్పం మండలం పెద్ద బంగారహతం చెరువులో 4 ట్రాక్టర్ల ద్వారా ఇసుకును తీస్తూ దాదాపు 30 అడుగుల లోతుకు తవ్వుకుంటూ పోయారు. సమాచారం అందుకున్న కుప్పం తహసీల్దార్ సురేష్ బాబు అక్కడికి చేరుకుని మట్టి తీయడానికి తగిన అనుమతి లేకపోవడంతో ఎస్ఐ నరేంద్ర సహకారంతో ట్రాక్టర్లను సీజ్ చేశారు. మట్టిని తీసిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని, ఇసుక మాఫియా ఉక్కుపాదం మోపుతామని కుప్పం తహసీల్దార్ సురేష్ బాబు వెల్లడించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, అట్లే అధికారులకు నమస్కారం తెలియజేసుకుంటూ, మేము ప్రజల మధ్యలో మేము జీవనం చేస్తున్నాం, మాకు భరోసా ఇవ్వండి, ఆరోగ్య భరోసా ఇవ్వండి. అలాగే మాకు కమిషన్ 7 విడతలు వేసాము, ఇప్పటికీ మాకు 2 విడతలు వేశారు, మిగతా 5 విడతలు రిలీజ్ చేసి మాకు కరోనా బాధ్యత నుంచి మమ్మల్ని తప్పించి మేము చాలా కష్టాల్లో ఉన్నాం. డీలర్లు అనుకుంటున్నారు అన్ని పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ డీలర్లకేమీ బాగుంది అనుకుంటున్నారు. మేము ఒక గింజ కూడా పక్కలకు వేసేదానికి కాదు, మేము ఎక్కడ యామాన చెక్కి కాదు, కావాలంటే వాళ్ళే కూడా వచ్చి ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. మేము కరెక్ట్గా సక్రంగా చేస్తా ఉన్నాం. మేము మా భార్య బిడ్డల్ని ఆరోగ్యాలను కూడా కాపాడుకోవాలా దాన్ని నమ్ముకో ఉన్నాం. మా కమిషన్లు చాలా ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడతాం. కొన్ని కుటుంబాలు అయితే అన్నము కూడా లేకుండా అలసిపోతామన్నారు. మా కమిషన్ ఇచ్చే కమిషన్ కూడా మాకు మేము తోలుచుకునే లేబర్కి ఇవ్వాలి, మేము బాడుగ ఇవ్వాలి, అంగడి బాడుగలు ఇవ్వాలి, అలాగే మాకు లేబర్స్ పెట్టుకోవడం వాళ్ళకి ఇవ్వాలి. వచ్చేది దానికే సరిపోతా ఉంది, మాకు వస్తే 2000-3000 మిగిలొచ్చు అంతేగాని దానిపైన ఏమి మిగిలిచేయలేదు. ఒక్కొక్కసారి మాకు షార్టేజ్ వచ్చే అవకాశం కూడా ఉంది, అప్పుడు మేము తీసి కూడా వేస్తాము. కానీ ఇంత బాధలు పడేవాళ్ళు మాకు ఆరోగ్య బీమా కల్పించాలి. ముఖ్యమంత్రి గారు అయితే ఏమి, పౌర సరఫరాల శాఖ మంత్రి అయితే ఏమి, అధికారులు అయితే ఏమి, వాళ్ళంతా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఒక ఇదిగా మానవుడిగా మానవ దీంతో ప్రభుత్వంలో భాగస్వామ్య. ప్రభుత్వం ఏం చెప్తే ఆ టైంకి చెప్తే ఆ టైంకి మేము ఉండేవాళ్ళు. ఆ ప్రభుత్వం మారినా మేము ఆ ప్రభుత్వం అనుగుణంగా పనిచేసే వ్యక్తులం మేము. మేము మాతో పార్టీలు దీంతో సంబంధం డీలర్లకు సంబంధం లేదు. మేము ప్రతి ఒక్క ఇది ప్రభుత్వానికి అనుగుణంగా చేస్తాం. ఆ ప్రభుత్వం వచ్చినా దానికి అనుగుణంగా రేషన్ డీలర్లు నడుచుకుంటాం. కాబట్టి మా సమస్యను కూడా ప్రతి ఒక్క పార్టీ కానీ ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ఉండే వాళ్ళు కానీ గుర్తించి మాకు ఇదిని మనకు సహాయం చేయాలని విన్నపించుకుంటూ మాకు ఇసుక తీస్తున్నారని చెప్పడం జరిగింది. దాని మీద పోయి పరిశీలిస్తే దాదాపు 4 ట్రాక్టర్లు ఇసుక తీయడం మొదలుపెట్టారు. చాలా లోతుగా వెళ్ళిపోయారు, ఒక 20-30 అడుగులు లోపలికి వెళ్ళిపోయేసి అక్కడ ఇసుక మంచి ఇసుక ఉంది, అక్కడ పోయి ఇసుక తీస్తున్నారు. ఏమైనా పర్మిషన్ ఉందంటే ఎలాంటి పర్మిషన్ కూడా చూపించలేకపోయారు. దీన్ని విచారం చేస్తే ఇది పట్టా ల్యాండ్ అన్నారు. పట్టా ల్యాండ్ అయినా సరే మనకి ఏడి మైన్స్ దగ్గర లేదు తదుపరి శాఖల దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అన్నాథరేజ్డ్గా ఏ పొరపాటు జరిగినా కూడా FIR రిజిస్టర్ చేస్తాము, కఠినమైన శిక్షణ విధిస్తాము, PD యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరు RTT ఆధ్వర్యంలో పెద్ద కబడూరు మండలం తారాపురం గ్రామంలో ప్రజలకు 5000 మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ కట్టడికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో RDT రీజనల్ డైరెక్టర్ షణ్ముఖరావు, ఎమ్మెగ్నూరు RDT
ఏటిఎల్ భాష, ఎస్టిఎల్ సుధా, మైథిలి, టిటిఎం చంద్ర, కమ్యూనిటీ ఆర్గనైజర్ నాగరాజు, గ్రామ పెద్దలు భీమసేన్ రావు, పంచాయతీ సెక్రటరీ మధుబాబు, వాలంటీర్లు, సిడిసి మెంబర్లు పాల్గొన్నారు. దీని ఉద్దేశం మీకు చెప్పాం, వ్యాధి నుంచి మనమే మనము రక్షించుకోవాలా, మనమే జాగ్రత్తలు తీసుకోవాలా. దీనికి నివారణ ఒకటే మార్గము, మాస్కులు వేసుకోవడము, దూరం పాటించడము, చేతులు శుభ్రంగా కడుక్కోవడము, బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం బట్టలన్నిటితో పాటు స్నానం మనం చేసి లోపలికి వెళ్ళాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యాధి మన దగ్గరికి రాదు. మన ఆహారపు అలవాట్లు కూడా కొంత మార్చుకోవాలి. మనలో కొంత ఇమ్యూనిటీ పవర్ పెరిగేది, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించే ఆహారాన్ని మనం తీసుకుంటే ఈ వ్యాధి మనకు రాదు. కాబట్టి ఇప్పుడు ఇది మొత్తం అంతా చూస్తే ఈరోజు దగ్గర దగ్గర 5000 మాస్కులు మీకు ఇక్కడ ఇస్తున్నాం. ఒక మాస్క్ ఖరీదు 20 రూపాయలు మేము కుట్టించినాం కాబట్టి. ఎందుకనంటే మాస్కులు మేము ఎక్కడ కొనలా, క్లాత్ కొన్నాం. ఎందుకనంటే జీవనోపాధి కోల్పోయే వాళ్ళకి జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మేము దగ్గర దగ్గర 300 మంది టైలర్లను ఏర్పాటు చేసినాం. 300 మంది టైలర్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎక్కువ మంది మహిళా టైలర్ని మేము సెలెక్ట్ చేసినాం వాళ్ళకి ఉపాధి కావాలి అని. దగ్గర దగ్గర ఈ ఆధునిక దేశంలో 5 లక్షల మాస్కులు తయారు చేసినాం. ఒక మాస్క్ 20 రూపాయలు పడ్డది. ఈరోజు 100,000 రూపాయలు విలువ చేసే మాస్కులు ఇక్కడ ఇస్తున్నాం. 100,000 రూపాయలు ముఖ్యం కాదు. ఆర్టీటీ స్వచ్ఛంద సేవా సంస్థ కోరుకునేది ఏమంటే మీ రక్షణ ముఖ్యము. రేషన్ బియ్యం పంపిణీలో తమకు చెల్లించాల్సిన 5 నెలల కమిషన్ వెంటనే చెల్లించాలని ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండల డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షులు నరసింహారెడ్డి శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని డీలర్ల సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో దివంగత వైఎస్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి వీరంతా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో శశికుమార్, రామసుబ్బారెడ్డి, వెంకటపతి, గౌస్ తదితర రేషన్ డీలర్లు పాల్గొన్నారు. ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కామారెడ్డి రైల్వే స్టేషన్ ముందు ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేశారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ సూరజ్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ఆర్ శేఖర్ మాట్లాడుతూ రైల్వే రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం సిగ్గుచేటన్నారు. సుమారు 150 రూట్లు ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఇన్ఛార్జ్ ఎల్ దశరథ్, కోశాధికారి పి బాలరాజు, నాయకులు రఫీక్, నరేష్, శ్రీరామ్ తదితరులున్నారు. ఇవాళ మరి ఏ రైల్వే స్టేషన్ ముందు ఆ ఏటూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి స్టేషన్ మాస్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి ఈ ఏటూసీ రాష్ట్ర కమిటీ అదేవిధంగా కేంద్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. ఇవాళ నైజాం నవాబులు ఉన్నటువంటి అప్పటి నుండి కూడా రైల్వే మార్గాన్ని అప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి మరి కనబడతా ఉంది. కానీ ఇవాళ రైల్వే రంగం మీద ఇవాళ కన్నుబడ్డదంటే కార్పొరేట్ శక్తుల మీద ఉన్నదంటే ఇవాళ ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ ఎల్ఐసి కానీ బ్యాంకు రంగం కానీ ఇవాళ రైల్వే రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే శక్తుల్లో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇవాళ ఒకవైపున 150 రూట్లు అంటే స్థానికంగా 150 రూట్లు అంటే కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నటువంటి రూట్లన్నీ కూడా ఇవాళ మరి మాఫియా చేతిలో పెడుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కనబడుతుంది. దానికి కూడా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందేసి కూడా ఆయన చేతులు కలిపినట్టుగా కనబడతా ఉన్నది. కానీ ఇవాళ మరి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఒక్క నిమిషం కూడా ఒక నిరసన కార్యక్రమం కూడా చేయలేనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అంటే రైల్వే రంగం అంతా కూడా ఇవాళ ప్రైవేట్ శక్తులకు అప్పచెప్పినట్లయితే మరి కనీసంగా ఇవాళ బస్సు ఎక్కే స్థాయిలో ఉన్నటువంటి మార్గం ఉన్నటువంటి పేదవాడు ఇవాళ ట్రైన్ ఎక్కే పరిస్థితి కూడా ఉండలేని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కానీ పోలీసులు కానీ రైల్వే స్టేషన్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ప్రైవేట్ శక్తులకు పోతాయి. వాళ్ళంతా కూడా వారు నిర్ణయించినటువంటి
మరి జీతాలకే పనిచేయాలా, అదే విధంగా ఎయిర్పోర్ట్ అంబానీ అదానీ చేతులకు ఏ విధంగా పోయిందో దేశమంతా కూడా డబ్బంతా కూడా ఆ విధంగానే ఇవాళ రైల్వే మార్గాన్ని కూడా ఇవాళ సగ భాగాన్ని 150 సెక్షన్లు అంటే 150 రూట్లు అంటే మామూలు కాదు, దీన్ని విరమించుకోవాలా లేకుంటే అన్ని కార్మిక సంఘాలతోటి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ఏటీవీస్గా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఆఫ్ కౌన్సిల్ దేశవ్యాప్త పిలుపు మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా రైల్వే స్టేషన్ ఇన్ఛార్జ్ గారికి నిరపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 150 రూట్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం సిగ్గుచేయడం, ఈ 150 రూట్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి మధ్యతరగతి పేద తరగతి వాళ్ళ నడ్డి విరిచే ప్రయత్నంలో భాగంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలాంటి ఆలోచనలు చేసి వాళ్ళ టికెట్ ఛార్జీలు కానీ పెంచే ప్రయత్నంలో ప్రైవేటు చేయడం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం టీ బూర్జువలస గ్రామంలో ఒకరికి కరోనా సోకింది. దీనితో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంలో ఎవరూ ముందుకు రాకపోవడంతో మంత్రి అప్పలనాయుడు 108 వాహనంలో కరోనా సోకిన మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ గర్భవతి అని స్థానికులు తెలిపారు. గ్రామంలో అధికారులు శానిటైజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు న్యాయం చేయాలన్నారు మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్. విశాఖలో టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వం ముస్లింలను మోసం చేస్తుందని ఆరోపించారు. టీడీపీ హయాంలో ముస్లింలకు ఇచ్చిన పథకాలు రద్దు చేశారని మండిపడ్డారు గణేష్ కుమార్. ఈ సమావేశంలో టీడీపీ అర్బన్ జిల్లా నాయకులు పాసర్ల ప్రసాద్, సుభాన్, పాండు, రామానంద్ తదితరులున్నారు. స్కూల్స్లో కూడా ఏదైతే మెరుకిల్ లాంటి పిల్లలు ఉన్నారో ముస్లింస్లో అని వాళ్ళకి కార్పొరేట్ విద్య మీద మోజు ఉంటుంది కానీ డబ్బు ఉండదు. పేద కుటుంబాల్లో ఉండే మెరుకిల్ లాంటి పిల్లల్ని ఆనిముత్యాలనేమో తీసుకుని వెళ్ళి చక్కగా కార్పొరేట్ స్కూల్స్లో చదివించడం కోసం చెప్పేసి పథకం తీసుకుని వచ్చి వాళ్ళందరూ కూడా ఏం చదువుతానంటే ఏ స్కూల్ చదువుతానంటే ఆ కార్పొరేట్ స్కూల్లో టెక్నో స్కూల్లో చదివించడం జరిగిందన్నమాట. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మూత వేశారన్నమాట. దుల్హాన్ పథకం మనందరికీ తెలిసిందే, పెళ్లి పేట్ల మీద ఉంటుండే కానీ 50,000 రూపాయలేమో ఆ అమ్మాయికేమో పెళ్లి కూతురికి అందించేవారు అన్నమాట. మరి ఈరోజు ఏమో దుల్హాన్ పథకాన్ని కూడా పూర్తిగా తూట్లు పొడిచారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్తానమాట. మసీదులు చర్చిలు అయితే నిర్మాణాలకి అన్నీ కూడా, ఎందుకంటే గతంలో మనం చూసాం ఒక నా యొక్క కాన్సెప్సీలోనే సుమారు 2,20,00,000 రూపాయలు ఏమో మసీదులకు కానీ లేదనుకుంటే సాదిఖానకు కానీ ఇవన్నీ కూడా డబ్బులు శాంక్షన్ చేయించడం జరిగిందన్నమాట. వర్క్స్ అన్నీ కూడా జరిగాయి అన్నమాట. కానీ ఈరోజు చూస్తేనేమో అలాంటివన్నీ కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా అన్నీ కూడా బ్రేక్స్ పడ్డాయని చెప్పేసి నేను తెలియజేస్తాను అన్నమాట. హజ్ కోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కడపలోని విజయవాడలోని కూడా ల్యాండ్స్ అలాట్మెంట్ చేసి దానికేమో 80 కోట్ల రూపాయలు విజయవాడలోనేమో శాంక్షన్ చేయించి అలాగే 12 కోట్ల రూపాయలు కడపలో చేయిస్తే మరి మీరు వచ్చి ఆ పనులని కూడా కనీసం కంటిన్యూ చేయకుండా అవన్నీ కూడా ఆపిసారని చెప్పేసి, ఎందుకంటే హజ్ అనగానే మనమేమో హైదరాబాద్ వెళ్తే కానీ వాళ్ళేమో వెళ్ళలేని పరిస్థితి అన్నమాట. అది మన రాష్ట్రం నుంచే స్వయం రాష్ట్రం నుంచే వెళ్ళేలాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆలోచనని కూడా వీళ్ళేమో తుంచేశారని చెప్పేసి నేను చెప్తానమాట. ప్రతి సంవత్సరం కూడా సుమారు 12 లక్షల మందికి, 10 లక్షలు ముస్లింస్కి, 2 లక్షలు క్రిస్టియన్స్కి కూడా రంజాన్ తోహఫా ఇచ్చేవారు. ప్రభుత్వ తీరును
నిరసిస్తూ జూలై 23న జరిగే దేశవ్యాప్త ఆందోళనలను ప్రజలు సహకరించాలన్నారు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో స్థానిక నండూరి ప్రసాదరావు భవనంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పారెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జూలై 23న ఆగస్టు 9న జరిగే దేశవ్యాప్త ఆందోళనలలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింహాచలం నాగేశ్వరరావు విశ్వనాథం రాజు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 9వ తేదీన ఫిట్ ఇండియా ఉద్యమాన్ని పురస్కరించుకొని అదే ఉద్దేశంతో ఈ యొక్క విధానాలను క్విట్ చేయాలి, మాకు ఈ విధానాలు వద్దు అని చెప్పి మనం తెలియజేస్తూ మండల కేంద్రాల దగ్గర జిల్లా కేంద్రాల దగ్గర ఆ రోజు ఆదివారం వచ్చింది కాబట్టి ఎక్కడైతే మంచి పెద్ద పెద్ద కోడళ్లు ఉన్నాయో ఆ కోడళ్లలో మన కార్మికులందరూ కూడా కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు అట్లాగే కౌలు రైతులందరూ కూడా ఈ కార్యక్రమాలు చేసి ప్రజా వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తూ మనం అధికారులకి వినతి పత్రాలు ఇచ్చి మన యొక్క నిరసన తెలియజేయాలని చెప్పి నిర్ణయించి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈరోజు దీనిలో నాలుగు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇదంతా కూడా విజయవంతం చేస్తామని అదేవిధంగా ప్రభుత్వాలకి బుద్ధి వచ్చే వరకు కూడా ఈ పోరాటాలు సాగుతాయని చెప్పి ఏ యొక్క కేసులకి భయపడమని చెప్పి ఖండిస్తూ వాటిని ఎండగడుతూ రేపు 23వ తేదీన సచివాలయాల దగ్గర కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో పోలీస్ శాఖ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు గుంటూరు అర్బన్ ఎస్పీ అమిరెడ్డి. గుంటూరు జిల్లా పరిధిలో కరోనా వైరస్ బారిన పడి కోలుకుని మరలా విధులకు హాజరైన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించి విధుల్లోకి ఆహ్వానించారు. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేయించడం మొదలు వ్యాధి నిర్ధారణ అయ్యాక వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించడం వంటి చర్యలు చేపట్టడంలో పోలీసుల పాత్ర ఎంతో ఉందన్నారు. కరోనాని జయించి విధులకు హాజరైన వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహించాలన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ కంటిన్యూస్గా ఫీల్డ్ లెవెల్లో కంటైన్మెంట్ యాక్టివిటీ కాంట్రాక్ట్ ట్రేసింగ్ యాక్టివిటీ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ చేయడంలో భాగంగా ఫోర్స్లో చాలామందికి వైరస్ గుంటూరు అర్బన్ జిల్లాలో ఈరోజు వరకు మంది పాజిటివ్ రిపోర్ట్ అయ్యారు. వీరిలో 20 మంది వరకు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. 20 మంది జిల్లా హాస్పిటల్లో ఉన్నారు. ఈ బయట జిల్లా హాస్పిటల్లో ఉన్నారు. ఈ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఈరోజు మన తిరుగుతున్నాడు మన ఫాదర్లు 6 మంది వరకు డ్యూటీకి రిపోర్ట్ చేశారు. సో వాళ్ళ ఒక రకమైన ఎంకరేజ్మెంట్ తర్వాత ఇంకెవరికన్నా వైరస్ వచ్చిందేమో అని చెప్పేసి భయపడుతూ మానసికంగా ఇబ్బంది పడకుండా ఒక మోటివేషన్ కోసం ఈ వీళ్ళు ఎవరైతే డ్యూటీకి రిపోర్ట్ చేశారో వాళ్ళందరికీ ఒక స్వాగతం తెలియజేస్తూ వాళ్ళు ఎక్విప్మెంట్స్తోనూ వైరస్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఒక రకమైన డిస్టెన్స్ పెట్టాలి, అదేవిధంగా వాళ్ళని దగ్గరికి రాకూడదు, లేకపోతే స్నేహపూర్వకంగా విత్ ఆల్ లవ్ అండ్ అఫెక్షన్ వాళ్ళందరూ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ ఆల్రెడీ డ్యూటీలో స్టార్ట్ చేస్తున్న డ్యూటీ వాళ్ళ నుంచి డ్యూటీలో జాయిన్ అవుతారు. మిగతా వాళ్ళు కూడా త్వరలోనే కోలుకుంటారు. అదృష్టం ఏంటంటే మనకి ఈరోజు ఈ 40 మందిలో కూడా ఎవరికి కూడా సింప్టమ్స్ లేవు, అందరూ కూడా అసింప్టమాటిక్. ఫోర్స్లో చాలా రెసిస్టెన్స్ పవర్ కూడా ఉంది కాబట్టి వీళ్ళకి ఎవరికి కూడా సింప్టమ్స్ లేవు. మిగతా వాళ్ళు కూడా త్వరలోనే కోలుకుని డ్యూటీకి జాయిన్ అవుతారు. జిల్లాలో జనరల్ పబ్లిక్లో కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ నుంచి స్ట్రిక్ట్ షాప్ టైమింగ్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు గంటల వరకు ఆ తర్వాత షిఫ్ట్ ఫార్మసీ టైమింగ్ క్లోజ్. కంటైన్మెంట్ జోన్లో కూడా మిగతా టైంలో కూడా ఏముండవు, కంటైన్మెంట్ జోన్లో కూడా అదే టైం మెయింటైన్ అవుతుంది. సో
కంటైన్మెంట్ జోన్లో కూడా ఓన్లీ ఫుడ్ ఐటమ్స్, ఫార్మసీ, మిల్క్ అవుట్లెట్ అండ్ పెట్రోలియం అవుట్లెట్ తప్పించి మిగతా ఓపెన్లో బయట బయట ఏరియా వస్తాయి. ఆల్రెడీ 11 మిగతా కూడా ఉంటాయి, బట్ 11 తర్వాత అన్నీ కూడా క్లోజ్ అవుతుంటాయి. ఫార్మసీ సో పబ్లిక్ కొంచెం ప్రికాషన్స్ బాగా తీసుకోవాలా, గ్రూపింగ్ ఉండకూడదు, వెహికల్స్ ట్రావెల్ చేసేటప్పుడు క్లోజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ట్రావెల్ చేస్తే సేమ్ ఫ్యామిలీ అయినప్పటికీ తెలీదు పక్క వాళ్ళు ఏం పెట్టుకుందో స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దయచేసి గ్యాదరింగ్ లేకుండా చూసుకోవాలా, ఎవరి వాళ్ళు హోమ్ ఐసోలేషన్ కానీ లేకపోతే విత్ ఇన్ ద హోమ్ ఆల్సో దూరంగా మెయింటైన్ చేసుకుని మాస్క్ పెట్టుకుని శానిటైజర్ వాడుకుంటూ కొద్దిపాటు ప్రికాషన్ తీసుకుంటే మనం ఈ కోవిడ్ని జయించడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. దయచేసి పబ్లిక్ అంతా గమనించాలి, ఎస్పెషల్లీ కంటైన్మెంట్ జోన్లో ఉన్న ప్రజానీకం వాళ్ళు వాళ్ళకైతే ఇబ్బంది అన్నట్టు ఇబ్బంది పెడుతున్నాం అన్నట్టు ఇబ్బంది పడుతున్నట్టు ఎటువంటి ఆలోచన చేయకుండా దయచేసి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి వాళ్ళు కంటైన్మెంట్ జోన్లో ఎంత టైం అయితే కంటైన్మెంట్ జోన్ మెయింటైన్ అవుతుందో. వాహనదారులకి టూ వీలర్స్కి నాట్ మోర్ దాన్ 1 మిలియన్ డ్రైవర్స్కి బక్రీద్ పండుగను ఎలా నిర్వహణ అంశంపై ముస్లిం మతపెద్దలు, రాజకీయ నాయకులు, సోదరులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో శాంతి సమావేశం జరిగింది. రంజాన్ మార్గదర్శకాలతోనే బక్రీద్ పండుగను కూడా ప్రభుత్వం సూచించిన కొంతమందితోనే ప్రార్థన నిర్వహించుకుంటామని ముస్లిం మతపెద్దలు, రాజకీయ నాయకులు పీస్ కమిటీలో తెలిపారు. ఈ సమావేశంలో ముస్లిం మతపెద్దలు, పోలీసులు, సీఐ సోమశేఖర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఏ రకంగా అయితే రంజాన్లో ఈదుగాలలో నమాజ్ లేదో అదే రకంగా బక్రీద్ పండుగ కూడా ఈదు అజహా రంజాన్ ఈద్ పండుగ జరపట్లేదు, నమాజ్ జరపట్లేదు, అది వచ్చేసి ఈదుగాలలో నమాజ్ జరపట్లేదు. అలాగే మసీదులలో కూడా ఇంతకుముందు ఏ రకంగా అయితే రంజాన్ మాసంలో మనం పండుగలో లిమిటెడ్ పర్సన్స్తో నమాజ్ చేసుకున్నామో ఇప్పుడు కూడా అదే రకంగా లిమిటెడ్ పర్సన్స్తో నమాజ్ చేసుకోవాలని చెప్పేసి ట్రై చేసినాము, ఫిక్స్ చేసినాము. అలాగే బక్రీద్ పండుగ వచ్చేసి కుర్బానీ పండుగ కాబట్టి ఈసారి కూడా ఈ కరోనా మహమ్మారి ఉండడం వల్ల లిమిటెడ్గా అతి తక్కువగా చేసి కుర్బానీ ఇచ్చేసి చేసుకోవాలని చెప్పేసి అది కూడా డిసైడ్ చేశాము. అలాగే ప్రతి వ్యక్తికి మేము రిక్వెస్ట్ చేసేది అంటే ఈ పండగ పీరియడ్లో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అన్ని రకాల జాగ్రత్తల నుండి మాస్కులు పెట్టి ఆ రకంగానే ఉండాలని చెప్పేసి అందరినీ కోరుతూ ఉన్నాము. ఎందుకంటే నంద్యాలలో ఈ కరోనా మహమ్మారి విపరీతంగా భయంకరంగా స్ప్రెడ్ అవుతూ ఉంది కాబట్టి నేను ముస్లిం సోదరులకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అతి జాగ్రత్తగా నమాజ్ పండుగ చేసుకోవాలని చెప్పేసి బక్రీద్ పండుగ చేసుకోవాలి. ఈరోజు ముస్లిం మత పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో బక్రీద్ ఉంది కాబట్టి ఆ బక్రీద్లో వీళ్ళకి కుర్బానీ అనేది చాలా ఇంపార్టెంట్, 3 రోజులు కాబట్టి దాని గురించి ఈరోజు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే కరోనా వైరస్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని అరికట్టే భాగంగా మీరు కూడా సహకరించాలని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అందుకు వాళ్ళు కూడా మంచిగా స్పందించారు. ఏదైతే ఇప్పుడు ఈద్గాలో ప్రేయర్ అనేది ఉందో దాన్ని పూర్తిగా అవాయిడ్ చేస్తాం, చేసుకోమని, మసీదుల్లో కూడా లిమిటెడ్ పర్సన్తో తక్కువ మందితో ప్రేయర్ చేసుకుంటామని, ఈ కుర్బానీ కూడా పూర్తిగా ఈసారికి లేకుండా మేము మాట్లాడుకొని చర్చించుకొని దాన్ని కూడా లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది. కావున వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో కరోనా అనేది రోజు రోజుకి ఎక్కువగా విస్తరిస్తున్నది. ఈ రోజుకి సుమారుగా 1200 కేసులు రిపోర్ట్ కావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఇంట్లో ఉంటూ ఏదన్నా అత్యవసరమైతే తప్ప దయచేసి బయటికి రాకండి. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి దీని ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది, చనిపోవడం కూడా ఎక్కువగా జరుగుతుంది. ఇది ఎక్కువగా ఆస్మా పేషెంట్లు కానీ బీపీ ఉన్న వాళ్ళు కానీ షుగర్ ఉన్న వాళ్ళ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. కనుక అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉండాలని, తర్వాత ఒక 2 సూచనలు ఏంటంటే ప్రతి గంటకోసారి హాట్ వాటర్ అనేది తాగండి. ఈ హాట్ వాటర్ తాగడం వల్ల ఏంటంటే గొంతులో ఒకవేళ వైరస్ ఉన్నట్లయితే అది కరిగిపోతుంది. అర్థం చేసుకుని సహకరించినట్లయితే తొందరగా దీని నుంచి బయటపడతాము, లేదంటే ఇది రోజు రోజుకి నంద్యాల
కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం వీరుడుపాడు మండలం కూడలి దాములూరు దగ్గర గల బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పుల పరమేశ్వరరావు డిమాండ్ చేశారు. 7 సంవత్సరాలుగా ఈ బ్రిడ్జి అసంపూర్తి నిర్మాణంతో ఉందని అధికారులు నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సమస్యపై ఈ ప్రాంత ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవరకొండ శ్రీనివాసరావు, దొడ్డవాసు తదితరులు పాల్గొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇందిరమ్మ బాటలో భాగంలో రావడం జరిగింది. ఆ రోజున జయంతి గ్రామంలో కూడా 9 కోట్ల విలువతో సాగునీటి ప్రాజెక్టును కూడా ఆ రోజు ఆయన ప్రారంభించారు. అయితే ఆ సందర్భంగా ఈ ప్రాంతంలో ప్రజలు, మేము అందరం కూడా ఆయనకి విజ్ఞప్తి చేశాము. ఇక్కడ 2 మండలాల కనెక్టివిటీ ఒక దారి ఉంది. అది మన పల్లంపల్లి దగ్గర నుంచి దాములూరు వెళ్ళటానికి, దాములూరు అవతలకి వెళ్ళటానికి ఇక్కడ మరి వైరా ఏర్ ఒకటి ఉంది. దాని మీద వంతెన కట్టాల్సిన అవసరం ఉంది. కాజ్వే ఉంది. కాజ్వే మీద ఇంతకుముందు వర్షాలు వస్తేస్తే 4-5 రోజుల పాటు వెళ్ళటానికి కూడా ఇబ్బందిగా ఉంది. చాలామంది వెళ్ళటానికి దారి లేక ఆ దారిలోనే వెళ్ళడానికి ప్రయత్నం చేసి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. గేదెలు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిని కూడా ఆ రోజున ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు వెంటనే 4 కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత మేమందరం కూడా ఆ రోజు పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి, మరి 2014లో మళ్ళీ ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సంవత్సరంలోనే దీన్ని పూర్తి చేసుకోవాలనే ఉద్దేశం మీద మేము సెక్రటేరియట్ చుట్టూరు మొత్తం తిరిగి సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఫైల్ అన్నీ అప్రూవల్ చేసుకొని నిధులు కూడా 7 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయడం జరిగింది. 4 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిన వెంటనే మరి టెండర్లు పిలిపించి వెంటనే పనులు కూడా ప్రారంభించేసి ఆ టైంలోనే సంవత్సరంలోనే బ్రిడ్జి కూడా చాలా వరకు కట్టడం జరిగింది. మరి నిధులు రిలీజ్ అయినాయి, నిధులు రెడీగా ఉన్నాయి, కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు. కేవలం మరి అధికారుల నిర్లక్ష్యమో పాలకుల నిర్లక్ష్యమో అర్థం కావట్లేదు. కానీ ఈ రోజు వాడికి బ్రిడ్జి పూర్తి కాలేదు. ఈరోజు ఈ కాజ్వే మీద వారం రోజుల నుంచి రాకపోకలేవు. ఈరోజు కొంచెం తగ్గింది. జయంతి గ్రామానికి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇందిరమ్మ బాటలో కరోనా వ్యాధి నియంత్రణలో ప్రాణాలు పణంగా పెట్టి రోగుల సంరక్షణలో అహర్నిశలు కష్టపడుతున్న నర్సింగ్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుందని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు స్వచ్ఛంద ప్రసాద్ అన్నారు. గుంటూరు అరండాల్పేట్ స్ఫూర్తి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని మాటిచ్చి ఇప్పటి వరకు ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. ఈ సమావేశంలో నర్సింగ్ అధికారులు లత, మేరీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మాత్రమే వైద్య శాఖలో విడుదల చేయాలి. ఒక ఎమర్జెన్సీ విభాగం అయినటువంటి వైద్య శాఖని ఈరోజు కాంట్రాక్ట్ వ్యాపారంగా కొనసాగపరుస్తుంది. ఈ కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. రెగ్యులర్ నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేయాలి. రెగ్యులర్ నోటిఫికేషన్ విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది నడుస్తున్నారు. ఈ 5 లక్షల మంది నర్సెస్లో ఉన్నది కేవలం స్టేట్ గవర్నమెంట్లో 10,000 మంది. 10,000 మంది నర్సెస్తో 40,000 మంది చేయాల్సిన పని చేపిస్తున్నారు. పని ఒత్తిడి ఎంత దారుణంగా ఉంటుంది. ఎక్కడన్నా ఏదైనా సమస్య జరిగింది అంటే ఆ సమస్య నర్సింగ్ ఆఫీసర్ మీద నెట్టేటువంటి ఒక ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. ఏదన్నా ఒక ఆపరేషన్ సక్సెస్ అయిందంటే వైద్యులు పోందడలేసేటువంటి ఆనవాయితీ కొనసాగుతుంది. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం, రాష్ట్రంలో పిహెచ్సీలు నడుస్తున్నాయన్నా, సిహెచ్సీలు నడుస్తున్నాయన్నా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ నడుస్తున్నాయన్నా, కేవలం నర్సెస్ యొక్క వాళ్ళ శ్రమే అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాం. అటువంటి నర్సెస్ని రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూడటమో, సవతి తల్లి ప్రేమ చూపించడమో చేస్తే మేము చేసేటువంటి ఉద్యమం చాలా తీవ్రంగా ఉంటుంది. చాలా క్లియర్ కట్గా చెప్తున్నాం, రాష్ట్ర స్థాయిలో ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి, అవసరమైతే ఇతరత్ర కార్యక్రమాలు చాలా ఉధృతంగా చేయడానికి కూడా చాలా స్పష్టంగా మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా అతి త్వరలో ఒక వేదిక మీదకి రాబోతున్నాయి. ఈలోపే రాష్ట్ర ప్రభుత్వం దయచేసి మరొకసారి వినియోగించుకున్నాం, జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగా అయితే ఆలోచించాడు అప్పట్లో అదే ఆలోచన ఇంప్లిమెంటేషన్ చేయాలా. చెల్లెళ్ళు చెల్లెళ్ళు అని చెప్పుకున్న నర్సుని ఈరోజు ఆయన పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆయన అందరికీ నమస్తే సార్, పాదయాత్రలో భాగంగా చేస్తాను అనే మాట నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది సార్. మాలాంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుంది, మరి మేము చాలా జీతాలతో మరి కాంట్రాక్టు సర్వీస్ 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్.
అలాంటిది మాకెంతో ఇంపార్టెంట్ అనిపించింది. సరే రెగ్యులర్ అవుతాం కదా అన్నట్టుగా మా సర్వీస్ మేము రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నాము. సరే వస్తున్నారు చేస్తారు కదా అన్న సమయంలో ఏదో ఎన్ఆర్హెచ్ఎం వేరే అదొక స్కీము అదొక నేషనల్ బడ్జెట్ కింద ఉంది మా పరిధిలోకి రాదు. 300 ఓసీఎస్ ఉండే స్టేట్ బడ్జెట్ వాళ్ళే మేము రెగ్యులర్ చేస్తాం వాళ్ళ లిస్టే పైకి పంపించండి అనే మాట మాకు వచ్చినప్పటి నుంచి మా బాధ రథనాటితో సార్ మరి జర్నలిస్టులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి. ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు కష్టపడుతున్న జర్నలిస్టులు పొరపాటున మృత్యుబాత పడితే ప్రభుత్వం వీళ్లకి పరిహారం చట్టాన్ని తీసుకురావాలన్నారు. కరోనాతో కన్నుమూసిన సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలో జర్నలిస్టులను చేర్చి 50 లక్షల బీమా వర్తింపు చేయాలన్నారు. మరీ ముఖ్యంగా కడప జిల్లాలో రాష్ట్రంలోని ప్రధాన స్థానంలో ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ప్రమాదకరంగా ఉంది. ఒకసారి మనం చూస్తే కరోనా వచ్చినప్పటి నుంచి కూడా గత 4 నెలలుగా డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, హెల్త్ వర్కర్లు, అట్లాగే మరీ ముఖ్యంగా జర్నలిస్టులు అంటే పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రజలను అప్రమత్తం చేయడం, ప్రజలను జాగ్రత్త పరిచేదానికి ఎంతో రిస్క్ తీసుకొని ప్రజలు లేకపోయి ఈ కరోనాను మరింత ప్రజల్లో అవగాహన కల్పించి జాగ్రత్త తీసుకునే దానికి నిరంతరం ఈ జర్నలిస్టులు, విలేకరులందరూ కూడా క్షణ క్షణం ప్రజలను అప్రమత్తం చేసేదానికి ప్రయత్నం చేసి వాళ్ళ ప్రాణాలకు సైతం ఈరోజు మిన్నికి తెచ్చుకున్నారు. ఈరోజు ఒకసారి చూస్తే కడప జిల్లాలో ఎన్టీవీ రిపోర్టర్ మధుసూదన్ రెడ్డి కానీ, అట్లాగే నేటి ప్రస్థానం విలేకరి వెంకట సుబ్బయ్య కానీ కరోనాతో మృతి చెందారంటే ఎంతో బాధాకరం, దురదృష్టకరం. ఈ కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఒకవైపు మధుసూదన్ రెడ్డి హాస్పిటల్లో ఉండగా నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నా దగ్గరికి ఎవరు రావడం లేదు, నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని చెప్పి ఒక ఎన్టీవీ రిపోర్టర్ సాక్షాత్ రికార్డ్ చేసి పంపిస్తే కూడా 3 రోజులుగా అతన్ని పట్టించుకోలేదంటే ప్రభుత్వం కానీ, అధికారంలో ఉన్న ఈ ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా యంత్రాంగం కానీ ఏ రకంగా స్పందించక చూస్తూ చూస్తూనే ప్రాణాలు వదులుకున్నారంటే ఎంతో బాధాకరంగా ఉంది. ఈరోజు పరిస్థితులు ఆ విధంగా ఉంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. కరోనాను అరికట్టడంలో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఎవరైతే డాక్టర్లు, పోలీసులు, హెల్త్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ముఖ్యంగా పత్రికా విలేకరులు ఎన్నో రకాల రిస్క్ తీసుకుని వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళకందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకందరికీ కూడా భద్రత కల్పించాలి ఖచ్చితంగా మనం చెప్రమత్తం చేసేదానికి ప్రయత్నం చేసి వాళ్ళ ప్రాణాలకు సైతం ఈరోజు మిన్నికి తెచ్చుకున్నారు. ఈరోజు ఒకసారి చూస్తే కడప జిల్లాలో ఎన్టీవీ రిపోర్టర్ మధుసూదన్ రెడ్డి కానీ, అట్లాగే నేటి ప్రస్థానం విలేకరి వెంకట సుబ్బయ్య కానీ కరోనాతో మృతి చెందారంటే ఎంతో బాధాకరం, దురదృష్టకరం. ఈ కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఒకవైపు మధుసూదన్ రెడ్డి హాస్పిటల్లో ఉండగా నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నా దగ్గరికి ఎవరు రావడం లేదు, నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని చెప్పి ఒక ఎన్టీవీ రిపోర్టర్ సాక్షాత్ అతను రికార్డ్ చేసి పంపిస్తే కూడా 3 రోజులుగా అతన్ని పట్టించుకోలేదంటే ప్రభుత్వం కానీ, అధికారంలో ఉన్న ఈ ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా యంత్రాంగం కానీ ఏ రకంగా స్పందించక చూస్తూ చూస్తూనే ప్రాణాలు వదులుకున్నారంటే ఎంతో బాధాకరంగా ఉంది. ఈరోజు పరిస్థితులు ఆ విధంగా ఉంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. కరోనాను అరికట్టడంలో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఎవరైతే డాక్టర్లు, పోలీసులు, హెల్త్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ముఖ్యంగా పత్రికా విలేకరులు ఎన్నో రకాల రిస్క్ తీసుకుని వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళకందరూ
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుట్టపల్లి గ్రామంలోని ప్రభుత్వ మద్యం షాపులో చోరీ జరిగింది. ఘటన జరిగిన షాప్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్ స్వయంగా పరిశీలించారు. షాప్ని కట్టేసిన తర్వాత దొంగలు పథకం ప్రకారం గుణపాలతో షెల్టర్ను తొలగించి సుమారు 3 లక్షల విలువ చేసే మద్యం సీసాలతో పాటు 22,000 రూపాయల నగదును దొంగిలించినట్లు ఆయన తెలిపారు. క్లూ టీమ్స్తో దర్యాప్తు చేస్తామని త్వరలోనే దొంగల్ని పట్టుకుంటామన్నారు అదనపు ఎస్పీ. విచారణలో చింతలపూడి ఇన్ఛార్జ్ సిఐ నాయక్, ఎస్ఐ స్వామి, ఐడి పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణంలో కొన్నేళ్ల నాటిన చెట్లను ఎస్ఐ నేతృత్వంలో నరికివేతకు శ్రీకారం చుట్టారు. దీంతో పెద్ద చెట్లు నేలమట్టమయ్యాయి. తాలూకా పోలీస్ స్టేషన్ ఆధునీకరణ పేరుతో ఇలా చెట్లను నరకడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మొక్కలు పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి అని ప్రజలలో చైతన్యం కల్పించే అధికారులే ఇలా ఏపుగా పెరిగిన చెట్లను నరికివేయడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై తాలూకా ఎస్ఐ మన్నె మురళిను వివరణ కోరగా స్టేషన్ను ఆధునీకరణ చేసేందుకు చెట్లను తొలగించినట్లు చెప్పారు. గుడివాడ డివిజన్లో మొత్తం 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆర్డీఓ సీను కుమార్ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు పెట్టుకోవాలన్నారు ఆయన. వీటిని అతిక్రమిస్తే చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ సీను కుమార్ తెలిపారు. అవడం జరిగింది. 13 హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు కోలుకుంటున్నారు. అందరూ కూడా గూడవల్లి కోవిడ్ క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు. వాళ్ళు చికిత్స పొందుతున్నారు, మెరుగవుతున్నారు. ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి, అవసరమైతే బయటకు రాకూడదు. బయటకు వచ్చినప్పుడు కూడా కంపల్సరీగా మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడాలి. ఈ సీజన్గా వచ్చే వ్యాధులు కోవిడ్-19గా పరవరకండి. ఈ సీజన్లుగా దగ్గు, రొంప, జలుబు, చికిన్గునియా, డెంగ్యూ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి. వాటిని కోవిడ్-19 అనుకొని భయపడకండి. ఈ సీజన్ వ్యాధులకి వాటి సపరేట్గా ట్రీట్మెంట్ ఉంటుంది, వాటిని తీసుకోండి. ఇప్పుడు కూడా కోవిడ్-19 అంటే ఈ శ్వాస తీసుకోవడం ఇబ్బంది, రుచి, వాసన పోవడం అనేది ఉంటుంది. మిగతా ఈ వైరల్ ఫీవర్లకు ఇది ఉండదు. డెంగ్యూ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి. నియోజకవర్గంలో ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు అర్హులైన వారందరికీ అందాలన్నారు కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వంశీ. ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పథకానికి అర్హులై ఉండి ఎవరైనా పథకాలు అందకపోతే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని ఆయన సూచించారు. చాలా సంతోషకరం. అదే విధంగా గన్నవరం నియోజకవర్గంలో కూడా అర్హులైన పేదవాళ్ళందరికీ, అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు, వీటి ఫలితాలు, ప్రయోజనాలు లబ్ధిదారులు చేసుకోవడానికి శాచురేషన్ మొక్కు చేయడానికి ప్రయత్నం చేస్తాము. దాంట్లో భాగంగా కరోనా గురించి ప్రజలు రాకపోకలు ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో, రెండోది కరోనానే కాక ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా మండల ఆఫీసులకి, సమారోహ గారి ఆఫీస్కి, లేకపోతే ఎమ్మెల్యే ఆఫీస్కి వీటన్నింటి తిరగకుండా వాళ్ళ శ్రద్ధ పెంచడం కోసం వాళ్ళ ఇంట్లోనే ఉంది వాళ్ళ ఇబ్బందిని చెప్పినట్టయితే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకుంటాం.
0866 24 286. ఈ నెంబర్కి ముప్పై రైలు డెడికేటెడ్ లైన్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఒకేసారి నియోజకవర్గంలో 30 మంది మాట్లాడవచ్చు. కొంతమంది ఇళ్ళ స్థలాల విషయంలో కూడా ఇట్లా డబ్బులు వసూలు చేయడం లేకపోతే మీకు ఇప్పిస్తాము వసూలు చేయడం జరుగుతూ ఉంది. వాటన్నింటిని అరికట్టడానికి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అసలైన లబ్ధిదారులు కరప్షన్ లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ చేరడం కోసం ఈ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి. ఈ టోల్ ఫ్రీ నెంబర్ 2 4 3 8 6 0 8 6. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రకాశం జిల్లాకు 24 సంజీవని బస్సులు, చీరాలలో ప్రారంభించిన ఎమ్మెల్యే కారణం. కామారెడ్డి స్టేషన్ ముందు ఏఐటీయూసీ ధర్నా, ప్రైవేట్ వరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన. పిఠాపురంలో నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం, జూలై 23న ఆందోళనకు రైతు సంఘం పిలుపు. కరోనా వ్యాప్తి నివారణలో పోలీసులది కీలక పాత్ర, కోలుకున్న సిబ్బందికి అభినందనలు తెలిపిన గుంటూరు ఎస్పీ. రంజాన్ మార్గదర్శకాలతోనే బక్రీద్, నంద్యాల శాంతి సమావేశంలో నిర్ణయం. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవోటీవీ న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ ను మీకు సహ సమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్, భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.